హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ టు స్వాతీస్ డైరీ. నేనైతే ఒక స్పెషల్ డిష్ మీకోసం చేయబోతున్నాను. ఈ కర్రీ అనేది పుల్కాల్లోకైనా, చపాతీలోకైనా, రోటీస్లోకైనా, నాన్స్లోకైనా సూపర్గా ఉంటుంది. అండ్ ఈ స్టైల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి. మీకు డాబాల్లో ఈ టేస్ట్ దొరుకుతుంది, కానీ ప్రాసెస్ అయితే ఎవరికి అంతగా తెలియదు. సో నేనైతే క్లియర్గా చూపిస్తాను. సో వీడియో అంతా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇది ఒక్కసారి మీరు ఇంట్లో ట్రై చేసిన తర్వాత మీకే అనిపిస్తుంది అనమాట, చాలా చాలా బాగుంది అని. టేస్ట్ అయితే మాత్రం నిజంగా చాలా డిఫరెంట్గా ఉంటుంది గాయ్. సో ట్రై చేయండి మీరు కూడా. సో తందూరి తిన్నట్టే ఉంటుంది, వెజ్ తందూరి తిన్నట్టు ఉంటుంది అనమాట. సో ఇంకెక్కడ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదాము. అండ్ ఈ రెసిపీ వచ్చేసి చాలా చాలా టేస్టీ అండ్ హెల్తీ హై ప్రోటీన్ ఫుడ్. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత 5 టేబుల్ స్పూన్స్ వరకు ఇందులో ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. వన్స్ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులోకి 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకోవాలండి. అందులోకి 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకుని చిన్న చిన్న పీసెస్ కింద అయితే యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అన్నీ కూడా కొంచెం బాగా వేగించుకోవాలండి, పచ్చివాసన పోయేంత వరకు. ఇవి వేగుతుండగా 1 స్పూన్ జీలకర్ర, 1 అనాస పువ్వు, 2 ముక్కలు దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు కట్ చేసుకుని ఇలా ముక్కల కింద అయితే యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఫ్లేవర్స్ అంతా కూడా మన కర్రీలోకి దిగేలాగా 1-2 మినిట్స్ పాటు, అలాగే ఆనియన్స్ వేసినవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు దగ్గరుండి హైలో పెట్టుకుని అయితే వేపుకోవాలి. వన్స్ ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత 3 మీడియం సైజ్ టమాటోస్ బాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఇందులోకి అయితే యాడ్ చేసేసుకోవాలండి. ఇవన్నీ కూడా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని 1-2 మినిట్స్ బాగా వేగిన తర్వాత మూత పెట్టి 2 నిమిషాలు వదిలేయండి. మూత తీసిన తర్వాత మన టమాటోస్ అనేవి బాగా సాఫ్ట్గా అవుతాయి అండ్ జ్యూస్ కూడా బాగా దిగుతుంది. సో వాటర్ అంతా పోయేంత వరకు ఇంకొక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి దగ్గర అయితే టమాటోస్ అన్ని బాగా వేపుకోండి. మన టమాటా అన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు వేసే పచ్చి బఠానీ 4 గంటల ముందే నానబెట్టుకుని కుక్కర్లో పెట్టుకుని 4 విజిల్స్ వచ్చిన తర్వాత, మెత్తగా అయిన తర్వాత ఇందులోకైతే 1 కప్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు వేసేవన్నీ కూడా బాయిల్డ్ నేను చెప్తాను. సో అలాగే 3 బంగాళాదుంపలు, 1 క్యారెట్ కూడా ఉడకబెట్టుకుని ముక్కల కింద కట్ చేసుకుని ఇందులో వేసుకుంటున్నాను. ముట్టుకుంటే మెత్తగా ఉండాలండి, అలా అయ్యేంత వరకు మీరు బాయిల్ చేసుకునేవైతే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అలాగే పన్నీర్, 50 గ్రామ్స్ పన్నీర్ క్యూబ్స్ కింద కట్ చేసుకుని ఇందులో అయితే యాడ్ చేస్తున్నాను. ఈ కర్రీ వచ్చేసి చాలా ప్రోటీన్ ఉంటుందండి, సో చాలా హెల్దీ కూడా. అండ్ అలాగే 1 మీడియం సైజ్ క్యాప్సికమ్ ముక్కలు కూడా ఈ విధంగా కట్ చేసుకుని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే కాబూలీ చైనా అంటాం కదా, ఇవి కూడా 4 గంటల ముందు నానబెట్టుకుని కుక్కర్లో 4 విజిల్స్ వచ్చి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. అవి కూడా 1 కప్ వేస్తున్నాను. అలాగే 3 టేబుల్ స్పూన్స్ స్వీట్ కార్న్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇవి అయితే ఏం ఉడకబెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వేసుకుంటే కర్రీ వేగేటప్పుడు అవి అయితే ఉడికిపోతాయి. సో ఇవన్నీ వేసిన తర్వాత కర్రీని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని 1-2 నిమిషాల పాటు దగ్గరుండి కిందకి పైకి మిక్స్ చేసుకుంటూ బాగా వేపుకోవాలండి. ఇవి మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ అన్నీ బాయిల్డే కదా. సో ఇందులో వేసినవన్నీ కూడా చాలా త్వరగా వేగిపోతాయి అన్నమాట. సో పన్నీర్ కూడా మరీ ఎక్కువగా కలిపేశారంటే విడిపోతాయి. సో దగ్గరుండి 1-2 మినిట్స్ అంతే, అంతకుమించి అవసరం లేదండి. ఒకసారి కిందకి పైకి కలుపుకుంటే సరిపోతుంది. 2 మినిట్స్ పాటు కర్రీ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ కారం, చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర పౌడర్ వేస్తున్నానండి. జీలకర్ర వేపుకొని మిక్సీ చేసుకున్న పౌడర్ ఇది. అలాగే 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పౌడర్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ మసాలా పౌడర్ వేస్తున్నానండి. మీ దగ్గర ఏ మసాలా పౌడర్ ఉంటే ఆ గరం మసాలా పౌడర్ 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి. 2 స్పూన్స్ వరకు కూడా కసూరి మేటి ఇలా క్రష్ చేసి అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా మళ్ళీ దగ్గరుండి ఒకసారి కలపండి. అవసరమైతే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి, నాకైతే ఆయిల్స్ పర్ఫెక్ట్గా సరిపోయింది. అవసరం అనుకుంటేనే యాడ్ చేయండి, ఈ కర్రీకి ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదండి. సో కర్రీ అంతా 1 నిమిషానికి ఇలా మిక్స్ అయ్యి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. సో ఇలా ఫ్లేవర్ వస్తున్నప్పుడు మనం ఏ కప్తో అయితే అన్నీ వేసామో ఆ కప్తో 2 కప్స్ వరకు కూడా వాటర్ అనేది యాడ్ చేసుకోండి. వన్స్ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కర్రీని అంతా మిక్స్ చేసుకోండి. మిక్స్ అయిన కర్రీ అంతా కూడా మంచి ఫ్లేవర్స్ వస్తాయి. అండ్ అలాగే మనం వేసిన మసాలాస్ అన్నీ కూడా
పీసెస్ కి అనేది బాగా పడుతుందండి సో ఇప్పుడు కర్రీలో వాటర్ వేసిన తర్వాత హై ఫ్లేమ్ లో పెట్టి 2 నిమిషాల పాటు ఉడకనివ్వండి ఇలా ఉడుకుతున్న దాంట్లో 1 స్పూన్ షుగర్ వేసుకోండి షుగర్ వేసుకోవడం వల్ల అన్నీ మంచిగా బ్యాలెన్స్ అవుతాయి ఒక బంచ్ వరకు కొత్తిమీర చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుని మొత్తం అంతా కలుపుకోండి ఇలా కలిపిన కర్రీని ఇప్పుడు హైలో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి ఉడుకుతుంటే మీకు మంచి కన్సిస్టెన్సీ వస్తుంది అండ్ అలాగే రిచ్ ఫ్లేవర్స్ అన్నీ కూడా కర్రీలోకి దిగుతాయి పన్నీర్ వేసాం కదా అవన్నీ కూడా సాఫ్ట్ గా ఉంటాయి అన్నమాట సో ఒకసారి salt అయితే చెక్ చేద్దాము కొంచెం salt తక్కువైంది సో ఇంకో 1/2 స్పూన్ salt వేసి ఇంకొక 5 నిమిషాల పాటు అలా ఉంచేసానండి కర్రీ అనేది చాలా రిచ్ గా క్రీమీ గా ఉంటుంది అండ్ 5 నిమిషస్ అయిపోయిన తర్వాత కర్రీ ఎలా ఉందో చూపిస్తాను అండ్ ఈ కర్రీ వచ్చేసి చాలా సింపుల్ అండ్ చాలా డిఫరెంట్ స్టైల్లో నేను చూపించబోతున్నానండి నెక్స్ట్ వచ్చేసి నేను ఒక ప్రాసెస్ చూపిస్తాను ఆ ప్రాసెస్ వల్ల కర్రీ టేస్ట్ అనేది కంప్లీట్ గా మారిపోతుంది అండ్ తందూరీ ఫ్లేవర్ అయితే తందూరీ స్మోకీ ఫ్లేవర్ అయితే మీకు కంపల్సరీ వస్తుంది సో అదలాగా ఇప్పుడు చూద్దాము సో 5 నిమిషస్ అవుతే ఇలా ఉడుకుతుంది కదా కర్రీ మూత పెట్టేసి ఒక 5 నిమిషస్ వదిలేస్తే కర్రీ అనేది దగ్గర పడిపోతుందండి సో ఇది దగ్గర పడిపోయిన చూసారా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి మనం వేసిన ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా కనిపిస్తుంది ఇంకా కర్రీ అనేది దగ్గర పడిపోయిందండి ఆల్మోస్ట్ నాకు ఈ కర్రీ అవడానికి ఒక 10 నిమిషస్ పట్టింది సో 10 నిమిషస్ తర్వాత కర్రీ అనేది ఇలా ఉంది ఇలాంటప్పుడు కన్సిస్టెన్సీ ఇలా పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడే కట్టేసేయండి కొంచెంసేపటికి దగ్గర పడిపోతుందన్నమాట వాటర్ అనేది మొత్తం లాగేసుకుంటుంది సో ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇదే కడాయిలో కర్రీ అనేది ఉంచేసేయండి వేరే దాంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేయొద్దు ఇప్పుడు ఈ కర్రీ అనేది పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఒక చెప్తానండి స్మోకీ స్మెల్ ఎలా వస్తుందో సో మీ దగ్గర కొబ్బరి చిప్పలు ఉంటాయి కదండి మనం దేవుడికి కొబ్బరికాయ కట్టినప్పుడు మనకి కొబ్బరికాయ ముక్కలు వస్తాయి కదా సో లోపల కొబ్బరికాయ తీసేస్తే పైన చెక్కలు అనేవి ఇలా మిగులుతాయి మనకి ఈ చెక్కలతోనే మనం ఇప్పుడు స్మోకీ ఎఫెక్ట్ తెప్పిస్తామన్నమాట సో ఇలాంటిది ఏమైనా ఉంటాయి కదండి ఫ్రైవి సో అందులో ఈ కొబ్బరి చెక్కలు వేసుకోండి రెండు వేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్ ఈ కొబ్బరి చెక్కల్ని బాగా కాలనివ్వండి వన్స్ కాలిన తర్వాత మనకి మంచి అరోమా వస్తుందన్నమాట మీ దగ్గర కొబ్బరి చెక్క ఉంటే కొబ్బరి చెక్కలు వాడుకోవచ్చు లేదు అనుకుంటే మీరు చార్కోల్ వాడుకోవచ్చు అండి అదే బొగ్గు అంటాం కదా బొగ్గు కూడా వాడుకోవచ్చు బొగ్గు అంత దగ్గర అవైలబుల్ గా ఉండదు కాబట్టి నేను ఈ ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను సో ఇవన్నీ కూడా ఈ రెండు ముక్కలు అనేది హై ఫ్లేమ్ లో పెట్టుకొని జాగ్రత్తగా కాల్చుకోండి మనకి మంచిగా మంట వస్తుందన్నమాట చూపిస్తాను నేను సో అలా వచ్చేంత వరకు మనం ఈ కొబ్బరి చెక్కల్ని అయితే వేయించుకోవాలండి సో చూసారా ఇలా మంట వస్తుంది కదా ఇలా మంట వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి మీరు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ స్ట్రైనర్ తోనే ఆ మంట అనేది పక్కన పెట్టుకొని మనం కర్రీ ఉంది కదా కర్రీలో ఒక ప్లేట్ మధ్యలో పెట్టండి ఏదైనా సరే స్టీల్ ప్లేట్ అయితే పెట్టుకోవచ్చు మీరు ఒక స్టీల్ ఇందులో పెట్టిన తర్వాత ఈ మండుతున్న కొబ్బరి ముక్కలు రెండు కూడా ఆ ప్లేట్లోకి అయితే పెట్టేసేయండి ఇలా పెట్టిన ప్లేట్లో ఇప్పుడు ఒక స్పూన్ బట్టర్ కానీ నెయ్యి కానీ ఇందులోకి అయితే వేసేయాలండి నేనైతే నెయ్యి వేస్తున్నాను మీ దగ్గర ఉండట్లు ఏదున్నా పర్వాలేదు ఇలా ఉండగానే సో మూత పెట్టేసేయండి మూత పెట్టగానే మీకు ఆటోమేటిక్గా మంట అనేది ఆగిపోయి స్మోక్ అనేది జనరేట్ అవుతుందండి లోపల సో జనరేట్ అయిన స్మోక్ అంతా కూడా కర్రీకి బాగా పడుతుంది అండ్ తందూరి స్మెల్ ఎలా అయితే వస్తుందో సో అలాగే వస్తుంది సో 10 నిమిషస్ తర్వాత మీరు మూత తీసి చూస్తే మనం వేసిన బటర్ కానీ నెయ్యి కానీ శుభ్రంగా కరిగిపోయి ఉంటుందన్నమాట ఆ కరిగిపోయిన నెయ్యి అంతా కూడా కర్రీలోకి అయితే యాడ్ చేసేయండి ఈ కర్రీలోకి ఆ ఫ్లేవర్ అంతా పట్టేస్తుందన్నమాట సో ఎంత బాగుంటుందంటే డాబా స్టైల్లో ఈ తందూరీ స్మోక్ కర్రీ చాలా చాలా బాగుంటుందండి సో దీని టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది పుల్కాల్లో కానీ చపాతీల్లో కానీ లేదంటే వెజ్ ఫ్రైడ్ రైస్లో కూడా వాడుకోవచ్చు అన్నమాట ఈ కర్రీ అనేది ఇంకా చాలా చాలా బాగుంటుంది బటర్ నాన్స్ బటర్ రోటీస్ దేనికైనా సరే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి సో నేనైతే పుల్కాలు చేసుకున్నాము సో పుల్కాల్లోకి కర్రీ అయితే నేను సర్వ్ చేసుకుంటున్నాను బౌల్లోకి సో కర్రీ అంతా వేడి వేడిగా బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఇప్పుడు పుల్కాల్లోకి మనం సర్వ్ చేసుకుంటే పైన కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకుని అలాగే కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని కర్రీని వేడివేడిగా అప్పటికప్పుడు పుల్కాలతో తింటే అబ్బాబ్బా భలే ఉంటుందన్నమాట సో పుల్కాలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి నేను ఆల్రెడీ పుల్కాల వీడియో ఎలా చేయాలో ఒక వీడియోలో పోస్ట్ చేశానండి సో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చెక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో కూడా పెడతాను సో ప్రాసెస్ నచ్చిందా గైస్ వీడియో నచ్చిందా కర్రీ నచ్చిందా సో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేయండి బాయ్ బాయ్.